క్యాంపెయిన్ ఉండగానే మీరు నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని మోడల్ గా తీసుకుని ముందుకి వెళ్ళే ఉద్దేశంతో వచ్చేస్తారు. అది ఆ ఇది ఆ గ్రామం ఏంటి, ఆ గ్రామంలో ఏం చేపడదాం. అంటే కాదు, నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ప్రాతల మరక. ఆ గ్రామంలో మరి ఆ శివవర్మ గారు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన తీరు చూస్తే అసలు నాకు చెప్పాలంటే మెంట్లో వచ్చింది. ఇంత అందమైన ఊరు, అంటే ఒక పల్లెటూరు ఎంత అందంగా ఉండాలో ఊహించుకుంటే కూడా అంత అందంగా ఉండదు. ఆ మంచినీటి చెరువే ఒక స్విమ్మింగ్ పూల్లో ఉంది, అంత నీట్గా ఉంది. అదంతా ఆ ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమైంది. సో ప్రతి గ్రామంలోనూ ఆయన ఇన్స్పిరేషన్తో ఒక ఐదుగురు శివవర్మల్లాగా ఉంటే ఉండి నియోజకవర్గం మొత్తం కూడా అద్భుతంగా తయారవుతుంది. కానీ అదంతా ఈజీ కాదు, అది ఆయన సొంత డబ్బులతో ఆయన చేశారు. కానీ ప్రతి గ్రామంలోనూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ కాన్సెప్ట్ కానీ హృదయం ఉన్న వాళ్ళు కానీ తక్కువగా ఉన్నారు. బట్ వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి గ్రామం కూడా ఆ శివవర్మ గారి ప్రాతలమర గ్రామంలాగా అభివృద్ధి చేయాలి. ముందు క్లీన్గా ఉండాలి. ఈ ఇంటి చెత్త తీసి పక్కింట్లో వేసేస్తున్నాడు ఆ ఇల్లు బాబు. ఆ కాన్సెప్ట్ పోలా ఇంకా. బట్ ఆ ఊర్లో అది లేదు. సో ఆ కాన్సెప్ట్తో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి. బహుశా మరి గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ని పేపర్లో రూమర్స్. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని నేను రేపు అసెంబ్లీ సమావేశాల్లోనే ఆహ్వానిస్తా. మీరు ఈ ఊరు వచ్చి చూడండి, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని ఈ ఊరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే కొంతలో కొంతైనా మనం చేయగలం అని వారిని నేను అడుగుతాను. వారిని కూడా తీసుకొచ్చి ఆ ఊరు చూపెట్టి ఒక రోల్ మోడల్ లాగా చేయాలి అనేది నా కోరిక. కోరికలు అయితే ఉన్నాయి, ఓపిక ఉంది, డెఫినెట్గా చేయగలం అని అనుకుంటున్నాను. ఇక మెయిన్ నేను చెప్పింది మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య. మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం టాప్ ప్రయారిటీలో లక్కీగా నాకు ఇప్పుడు కేంద్రంలో కూడా జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారని నాకు అత్యంత సన్నిహితులు. గుజరాత్లో నాలుగోసారి ఆయన ఎప్పుడు 6.5 లక్షలు తక్కువ మెజార్టీతో నెగల, ఈసారి 7,76,000 మెజార్టీ ఆయనకు వచ్చింది, ఆయనకు కేటాయించడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా సన్నిహితులు. సో ఈ గవర్నమెంట్లో మరి నీటి, అది కూడా బహుశా పవన్ కళ్యాణ్ గారే గ్రామీణాభివృద్ధి నీటి అంటే రూరల్ డెవలప్మెంట్ ఆయన దగ్గర ఉండొచ్చు కాబట్టి, ఎవరైతే వాళ్ళు ఆ శాఖ ఎవరి దగ్గర ఉన్నా ఆ శాఖతో ఆ కేంద్రంతో ముఖ్యంగా నా నియోజకవర్గంలో మేజర్ ప్రాబ్లం కాబట్టి కీ రోల్ తీసుకుని ఆ ఫండ్స్ అలొకేషన్ ఫాస్ట్గా వచ్చేలాగా చేస్తాం. ఈలోపు ఆ పరిమళం నుంచి ఆ ఉన్న లైన్కి ఆ మరమ్మతులన్నీ చేసి దానివలన ఒక 45-46 గ్రామాలకి, ఈ 70లో 45-46 గ్రామాలకి టెంపరీగా ఒక మంచి పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంజనీర్స్తో అది నేను మాట్లాడాను, కలెక్టర్ గారికి కూడా చెప్పాను. రేపు మా అసెంబ్లీ సమావేశాలు అయ్యాక కలెక్టర్ గారితో ఒక మీటింగ్ పెట్టుకుని ఆ పని కూడా ప్రారంభించి తాత్కాలిక ఉపశమనం, దానికి పెట్టిన ఖర్చు రేపు ఆ పర్మనెంట్ దాంట్లో కూడా ఇంటిగ్రేట్ అయ్యేలాగా వేస్ట్ అవ్వకుండా ఉండేలాగా చేస్తాను. అలాగే ఈ గుర్రపు డెక్క ఈ నివారణకి ఒక డ్రైన్ గురించి మన కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. నేను కూడా ఒక ఆలోచన ఏంటంటే ఒక 2-3 బుల్డోజర్లు పర్మనెంట్గా ఇక్కడిచ్చి, ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే దోపిడీ అయిపోతుంది, ఆ ఎవరికైతే అది ఉపయోగపడుతుందో వాళ్ళు డీజిల్ కొట్టించుకునేలాగా ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. నేను వెహికల్స్ తెలిసిన వాళ్ళ కంపెనీలో మా కంపెనీలో ఎక్కడో దగ్గర నుంచి తీసుకొచ్చి ఉంచి ఊర్లో ప్రయారిటీలో ఆ గుర్రపు డెక్కలు తీసేయటం, ఆ డ్రైనేజీ ఆ పూడికలు తీసేయటం, కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ప్రభుత్వ సహకారం తీసుకుంటూ వ్యక్తిగతంగా మా సహకారం ఆ రైతుల సహకారంతో ఇవన్నీ కూడా
క్లీనప్ చేసుకోవాలి. కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకూడదు, ప్రజలు కూడా వాటి బెనిఫిషియరీ ప్రజలు అంటే బీదవాళ్ళు ఉంటే బెనిఫిషియరీ అతనేం చేయక్కర్ల, డబ్బున్నోడు అతనికి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఏదో ప్రజలకు నలుగురికి ఉపయోగపడి చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా గుర్తింపు ఉండేలాగా వాళ్ళని సత్కారాలు చేసి ఆ ఊర్లో గౌరవించటం, ఇందులో యాక్టివ్ పార్ట్ తీసుకున్న వాళ్ళని. సో ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ అండ్ డోనర్స్ పార్టిసిపేషన్తో ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఈ పుడికలు తీసేయటం ఇవన్నీ ఒక ప్రయారిటీలో చేసేలాగా నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఒక ప్రణాళికకి ఫౌండేషన్ వేయటం అయితే జరిగింది. రాబోయే నెల రోజుల్లో డెఫినెట్గా దాని మీద ఒక షేపు తీసుకొచ్చి మనం కూడా ఈ డెవలప్మెంట్ మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా నేను మా వాళ్ళతోటి రెగ్యులర్ మీటింగ్లే కాకుండా మీడియాతో కూడా ప్రతి 15 రోజులకి ఒక ఇంటరాక్షన్ లాగా పెట్టుకుని మీరు కూడా అడగవచ్చు పలానాది ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది. ఎందుకంటే ప్రజలకి నాయకులకి మధ్యన నాయకులందరూ వచ్చి మమ్మల్ని కలవలేరు, వారధి లాంటి వాళ్ళు మీ మీడియా కాబట్టి డెఫినెట్గా వీఆర్ ఆల్సో ఆన్సరబుల్ టు మీడియా ఫర్ బెటర్ కమ్యూనికేషన్ టు ది పబ్లిక్. సో కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ ఎప్పుడెప్పుడు ఏమేమి చేయబోతున్నాం, ఎక్కడెక్కడ ఆ బుల్డోజర్లు ఉంటాయి, వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఒక స్కీమ్ వేసిన తర్వాత త్రూ మీడియా ఇట్ విల్ రీచ్ పీపుల్. సో ఎలా జరగాలి అనే దాని మీద ఆలోచనలు అయితే ఉన్నాయి, ఓపిక ఉంది. తప్పకుండా ఉన్ని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయగలను అన్న నమ్మకం నాకుంది. సో దానికి నా ఉన్నిని నేను డెవలప్ చేసుకోవాలంటే దానికి పెద్ద పదాలు అవసరం లేదు, మంత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఇబ్బంది ఏమి లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది అది మెయిన్ ఈ వంతెన మా కోపెల్ల వంతెన, అది నేను గతంలోనే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే క్లియర్ చేయించా. ఇప్పుడు ఆ శాంక్షన్ అలాగే ఉంది, ఆ కాంట్రాక్టర్లు అప్పుడు ఎవరో రాలేదు, ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లని మళ్ళీ అది రీటెండర్ పిలిచి సో అవసరం అయితే ఇనీషియల్ ఫండింగ్ ఎవరన్నా ఎవరితోటన్నా ఆ కాంట్రాక్టర్కి అప్పిప్పించైనా సరే, మొబిలైజేషన్ ఫండ్ ఇవ్వలేని పక్షంలో అప్పిప్పించైనా సరే ఆ పని అయితే మొదలు పెట్టేస్తాం. అది రైల్వే, అది మెయిన్ రైల్వే. ఓ ఆల్రెడీ 30 సార్లు అయిపోయిందా? చిన్న రహదారికి ఏమో అది నేను ప్రత్యక్షంగా ఒకసారి చూసి నాకు ఐడియా లేదు. ఓ ఆ టర్నింగ్ దగ్గర ఓకే ఓకే ఓ చిన్నదైపోయింది ఓకే చూద్దాం చూద్దాం. మీరు చెప్పినంత ఇన్ ప్రాసెస్ జరుగుతుంది, మెయిన్ వాటర్ సంబంధించి ఈవెన్ పెన్నాడు ఉందండి, అక్కడ ఇవాళ అక్కడ ఫిల్టరైజేషన్ చేసినా వాటర్ తాగలేని పరిస్థితి ఉందండి. అలాంటి దాన్ని ఏదన్నా ముందు మోడల్ గా తీసుకుని అభివృద్ధి చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన ఉందా? అంటే మీరు చెప్పేదాకా నాకు ఆ సమస్య తెలియదు. డెఫినెట్గా వాటర్ ప్రయారిటీ కాబట్టి ఆ వాటర్లో ముందు ఉన్న సిస్టమ్ని ఎలాగా ఉపయోగించాలి అనేది డెఫినెట్గా టాప్ ప్రయారిటీ, అది మినిమం కామన్ సెన్స్. ముందు ఉన్నదాన్ని బాగు చేసుకోకుండా ముందుకెళ్ళటం అనేది ఎటు తిరిగి ఉండదు, డెఫినెట్గా అది ప్రయారిటీలో పెట్టుకుందాం. అంతేనా, ఇంకేమి నాటి ప్రశ్నలు ఏమి లేవు కదా? సరే చూస్తారంట అనుకుంటున్నాను సార్ అది.